మేడం ఇప్పుడు చూస్తుంటే ఎలా ఉంది, రేపు రిటర్న్ వాళ్ళు రేపు ఓపెన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే గత 3 ఏళ్ల క్రితం చూసుకుంటే ఇదంతా కృష్ణానది ఎంత చండాలంగా ఉండేదంటే అంత చండాలంగా ఉండేది. వరదలు వచ్చినప్పుడు మాది ఇక్కడే ఇల్లు, వరదలు వచ్చేటప్పుడు మేము చాలా బాధలు పడేవాళ్ళమి, చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. పాములు అసలు ఏవే ఇంట్లో పైకప్పు ములిగేలాగా వచ్చేసేది వాటర్. అసలు పిల్లలతో మేము నానా బాధలు పడి బాగా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళమి. అలాంటిది ఇన్నేళ్ళు మా ఇబ్బందికి మాకు ఒక ఇముత్తు కలిగించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పాదయాత్ర టైంలో వచ్చి మేము పడే ఇబ్బందిని చూసి, నేను కానీ సీఎం అయితే మీకు కంపల్సరిగా రిటర్న్ వాళ్ళని కట్టి పెడతామమ్మా అని చెప్పి చెప్పారు. గతంలో చాలామంది చెప్పారు కానీ ఎవరూ ఇలా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మాకు ఇచ్చిన మాట ప్రకారం మా జగన్ అన్న మాకు రిటర్న్ వాళ్ళు కట్టారు. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి. మేము ఇంత అసలు ఇలా ఉంటుందని కూడా మేము ఎప్పుడు కళ్ళలో కూడా ఊహించలేదు. ఇలాంటి ప్రదేశాన్ని కూడా మేము చూడలేదు, ఎప్పుడు చూడలేదు. అలాంటిది ఇంత మంచి ప్రదేశం మాకు ఇంత బాగా కడతారని మేము అసలు అనుకోలేదండి. అభివృద్ధి అంటే వాళ్ళకి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడితే అది అభివృద్ధి అనుకుంటున్నారు. కానీ పేద ప్రజలు పైకి తీసుకొస్తున్నారు, ఇది అభివృద్ధి కాదండి. మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నారు, అదే అభివృద్ధి అండి. పెద్ద పెద్ద ఇవి అవి కట్టి వాళ్ళకి అభివృద్ధి కలిగేది ఉంటేనే వాళ్ళకి అభివృద్ధి కలిగినట్టు కాదండి. ప్రజ పెద్దలకి ఏం కావాలో ప్రజలు పేదవాళ్ళు ఆదుకుంటున్నారు ఈయన. ఇది అభివృద్ధి అంటే పేదవాళ్ళు చూసేది అభివృద్ధి, ఇది అసలైన అభివృద్ధి. రాబోయే రోజుల్లోని మా జగన్ అన్నే సీఎంగా వస్తారు. ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో మా దేవినేని అవినాష్ బాబు ఎమ్మెల్యే అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోతున్నారు, ఇది ఎన్నో కాలాన్ని నెరవేర్చబోతుందని చెప్పి ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. విజయవాడ రాణిగారి తోట తారక రామనగర చిరకాల కోరిక. గత 40 సంవత్సరాలు ఇక్కడ కాపురాలు ఉంటున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వరద వచ్చినప్పుడు ఈ తారక రామనగర్ వచ్చి, నేను ముఖ్యమంత్రి అయితే మీకు రిటర్నింగ్ వాళ్ళు శాశ్వతంగా కట్టించి మీ కాపురాలు ఇక్కడ ఉండేటట్టు చేస్తానని ఆ రోజు ప్రామిస్ ఇచ్చాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రిటర్నింగ్ వాళ్ళకి శంకుస్థాపన చేసి పూర్తి చేయడం కూడా జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో వరద వచ్చినప్పుడల్లా ఇక్కడ నుంచి పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి, పునరావాసానికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేలేక వాళ్ళ సామాన్లు దాదాపు సగం వరదలో కొట్టుకొని పోయాయి. ఇవాళ 100,000 క్యూసెక్లు వస్తే గతంలో మునిగేది, ఇవాళ 10 లక్షలు 12 లక్షల క్యూసెక్లు వచ్చినా సరే ఇక్కడ మునిగే పరిస్థితి లేదు. కృష్ణానది పక్కన 10 లక్షలు పోతున్నా సరే గోడ అనుకుని కాపురం ఉండాలని చాలా ఆనందంగా ఉంది. వీళ్ళతో పాటు రాణిగారి తోట ప్రజలు కూడా కృష్ణ వచ్చినప్పుడల్లా చాలా భయాందోళనగా ఉండేవాళ్ళు. ఇవాళ ఈ రిటర్నింగ్ వాళ్ళు కట్టబట్టి రాణిగారి తోట ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ చిరకాల కోరిక కూడా తీరింది. రేపు 2024 ఇక్కడ జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి అవినాష్ గారికి ఓటేయడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ చూస్తే ఈ రిటర్నింగ్ వాళ్ళు గతంలో అక్కడక్కడ గుడిసెలు చండాలంగా ఉండేది, వాళ్ళు వాల్ కట్టి ఇక్కడ పార్క్ ఏర్పాటు చేసి ప్రజలకు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయండి. అదే కూడా ఉమెన్ వచ్చేళ్ళకి దాదాపు ఇక్కడ జిమ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంది. కృష్ణానది పక్కన ఇలాంటి వాతావరణం ఏ నాయకులు కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవినాష్ గారు తూర్పు ఇన్ఛార్జి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా జరిగింది. ఇదే కాకుండా రాణిగారితో ఇంకా చాలా డెవలప్ జరిగింది. దాదాపు 2 డివిజన్ల మీద 13 కోట్లు డెవలప్ జరిగింది. అదేవిధంగా 2 డివిజన్లు కూడా జరిగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. ఇక్కడ అవినాష్ గారిని ఎమ్మెల్యే గెలిపించుకోవడానికి కూడా రెడీగా ఉన్నారని తెలియపరుస్తున్నాను. మరి గతంలో చంద్రబాబు నాయుడు దీన్ని కట్టారని చెప్పి కొంతమంది నిజంగా చంద్రబాబు నాయుడు తాత్కాలికము, వాళ్ళు గతంలో ఇక్కడ కట్టలేదు, శంకుస్థాపన చేసింది మేమే. ఇక్కడ కార్పొరేటర్గా మేమున్నాం, ఇక్కడ నేను వెంకట సత్యనారాయణ ఉన్నాం, పక్కన శేషు గారు కుమారి గారు ఉన్నారు, మేమందరం ఇక్కడ శంకుస్థాపన చేసి అక్కడ రాధిక గారు కూడా ఉన్నారు. మేము కార్పొరేటర్ గెలిచిన తర్వాతనే ఇక్కడ శంకుస్థాపన చేశారు. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు మేమేం కార్పొరేటర్లంగా, జగన్ అన్న మేము గెలిచిన తర్వాతనే ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళు శంకుస్థాపన చేశాడు, ఇప్పుడు పూర్తి కూడా చేశాడు. మా నాయకుడు దమ్మున్న నాయకుడు, మాట చెప్తే మాట మీద నిలబడే నాయకుడు కాబట్టి వాళ్ళ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ప్రజల భయాన్ని తట్టుకోలేక చూసుకొని భయపడి ఇవాళ పార్టీలందరినీ కూడా కూడగట్టుకొని ఆయన వస్తున్నాడని తెలియపడుతున్నాం. రాబోయే రోజుల్లో అక్క చెల్లి పిల్లలు అందరూ కూడా బాగుండాలంటే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలి. ఒక పిల్లోని తీసుకుంటే ఒక ఇంట్లో అమ్మఒడి చేయి అమ్మఒడి, అదేవిధంగా ఫీజ్ రీఎంబర్స్మెంటు
దాదాపుగా వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ దీవెన దాదాపుగా ఒక పిల్లోడికి 5 పథకాలు వస్తున్నాయి. అదేవిధంగా ఆసరా, చేయూత, తోడు అనే పథకాలు ఎన్ని కూడా వస్తున్నాయి. ఇవాళ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటూ రెడీగా ఉన్నారు. మామూలుగా లేదు సార్, గుండె మీద నేను చేసుకొని పూడుకుంటున్నామండి. జగన్ గారు, సీఎం గారు, జగన్ గారు వచ్చే సార్ చాలా బాగున్నది. మామూలుగా కృష్ణత్వమైన వచ్చినా కానీ మాకేం భయం లేదండి. అయ్యా పార్కు కానీ, అయ్యి కానీ, అయ్యా పెన్షన్లు కానీ, ఇంకోటి కానీ, మహానుభావుడు రాబోసారి వచ్చాక చాలా బాగుంది నాన్న. అబ్బాయి ఎలాంటి ఇబ్బంది అంటే అండి, చాలా ఇబ్బంది మామూలుగా కాదండి. నైట్ అనుకుంటుంటే ఏమవుతుంది, గట్టిగా కిట్ వస్తే పారిపోతుంది, అంత దీనిగా ఉండదండి. జగన్ గారు వచ్చాక చాలా బాగుందండి. మాకు కూడా నా పేర్చుకున్నారని అండి. ఆయన వచ్చాక నాకు పెన్షన్, అది అమ్మఒడి నా మనవరాలకి చాలా బాగా ఉన్నది సార్. ఆయన వచ్చాక మళ్ళీ మరవలేముండి, ఆయన మళ్ళీ 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 సీమాలని దండం పెట్టుకుంటున్నాను. అది అయ్యా ఈ అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అవ్వలేదండి. జగన్ గారు వచ్చేకి 2 సంవత్సరాల వరకు కట్టేసి రిటర్నింగ్ వాళ్ళు కట్టేసే చాలా బాగుందండి. నేను ఒక్కడిని అనుకుంటున్నాను, అలాంటి లక్షలాది మందికి కూడా నిద్రపోతున్నారు ఆయమంటున్నా. అదండి సజే మామూలుగా సత్యం గారు కూడా కార్పొరేటర్ అయ్యాక ఆయన బాగా చేశారు చాలా. ఆయన అవినేష్ గారు, ఆయన కూడా ఇన్ని సాధ్యండి. నిద్రపోతున్నాం ఆయమంటే తింటున్నాం, శుభ్రం తింటున్నాం, శుభ్రంగా ఉంటున్నాం అండి. జగన్ గారు సీఎం అయ్యాక మరి ఇక్కడ జగన్ వచ్చినాక ఎప్పుడో కట్టింది అంటున్నారు అంటే అండి. నేనేం చెప్తాను చెప్పండి సరే, నాకు నాకు కనీసం 66-67 సంవత్సరాలు చూపించండి. మరి అట్లాంటి మనం ఏం చెప్తామండి, ఆయన కాకపోతే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ చేయ అది శంకుస్థాపన చేస్తేయండి. అది అలాగే నానిచ్చారండి ఎవరో తెలియజేసిన వాడు. తర్వాత రాశా మన జగన్ గారు వచ్చే సీఎం అయ్యాక కట్టారు, 2 సంవత్సరాలు పూర్తి చేశారు నాన్న. అది పూర్తి అయిపోయింది అయ్యా. ఫీల్ అవుతున్నా అమ్మ? మామూలుగా ఫీల్ కాదండి. నిద్ర అయినప్పుడు ఆయనే తెలుసుకుంటాం, లేచేదేవుడు కూడా ఆయనే తెలుసుకొని దండం పెట్టుకుని వెళ్తాం. ఊసుకున్నవాడు అయినా నా మీద ఇంకా మామూలు ఇలాంటి ఇంతవరకు నేను 68 సంవత్సరాలు ఇలాంటి ఆయన సీఎం చూడలేదు నేను. మళ్ళీ ఇంకా చూడబోము, మళ్ళీ మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం. అది చాలామంది ఆయన వ్యతిరేకిస్తున్నారుగా. వ్యతిరేకిస్తారండి, దానికి ఏమన్నది మంది దాగకూడదు, మంది రేటు ఎక్కువైంది అంటాడు. మనం అనకూడదు అన్న మంది రేటు ఎక్కువైంది అంటాడు. ఇదైతే అంటారండి మంది తాగమని అన్నారండి, మనం తగ్గించుకోవాలి, తాగకూడదండి. మనకు ఎవరికైనా కూడు గొడుగు కట్టుకుంటే గుడ్డు అనుకోవాలి కానీ మంది అనుకుంటే అంటున్నాను. అది ఏమీ లేదండి, అంత వ్యతిరేక మాటలోనే వ్యతిరేకమే నాన్న. లోపలికి వెళ్ళాను, నేను ఇక్కడే ఉంటాను. ఎలా ఉంది? మామూలుగా లేదండి, అంటలేదు కదా, నేను చూడలేదండి. నిన్న అందులోనూ మా మేదరమట్లో జనం నా కని నేను పుట్టే ఇంతవరకు కూడా చూడలేదండి ఆ జనాన్ని. ఇంత జనం అండి, మామూలు జనం కూడా కాదు. నేను వెళ్ళాను ఆయన మీటింగ్ అంటే నేను మత్తే పచ్చి తోట చూస్తానండి. టీవీ కూడా అక్కడికి వెళ్ళాం కానీ మా ఒక్కడు కాదండి, భీములు కానీ వైజాగ్ కానివ్వండి, మామూలు ఏలూరు కానీ ఈ ఇక్కడ అనంతపురం ఒకదాన్ని ఒకటి మించండి. నిన్న అయితే అసలు లెక్క చెప్పలే జనాన్ని, 15 లక్షల పైన కానీ తక్కువ ఉండండి. మహానుభావుని చూస్తాకి అంత లేబరే నాన్నగారు, అంత లేబరే వచ్చింది. అంతే ధనికులు ఎవడో కూడా కార్లు పోటీ వేసుకొని రాలేదు. నడుచుకొని వచ్చిన వాళ్ళే, నేను పొద్దున్న నుంచి వస్తున్నాను, నేను నడుచుకొని వచ్చిన వాళ్ళే. అందుకని కార్ల మీద వచ్చి అభిమానం అంటేనండి, ఆయన అలా అలా తెచ్చుకున్నారు. ఆయన అన్న మాట చేస్తారండి, నీకు ఇది ఇస్తామంటే ఇస్తారండి. ఆయన అన్న పథకాలన్నీ ఒక్కటి కూడా ఇవ్వకుండా మధ్య వచ్చేసినాయండి. మరి అదే చంద్రబాబు నాయుడు గారు అయితే అవలంగా అంటాడని ఒకటి కూడా ఇవ్వడం. ఆయనకి ఆయన పెంచుకున్నాడండి, మనం పెంచింది ఏం కాదు. కొంతమంది లోకల్ నాయకులు మేమే కట్టామంటున్నారండి. నిజండి? అలాగే అంటానండి. మరి ఏమన్నా ఎవరు లేనప్పుడు నిద్రపోయేటప్పుడు వచ్చారేమండి మరి అయితే. మరి నిలుపుకుంటామండి, మరి ఇక్కడేనండి. మరి ఎప్పుడు కూడా లేదండి, మరి అలా కట్టుబడతాం, అలా వస్తాం, కడతాం, ఇంత వరతాను. ఆయన ఆయన ఏమిటండి, అయిందండి. తోట కూడా చాలా డెవలప్ చేశారు సత్యం గారు. సత్యం గారు, సత్యం వెంకట సత్యనారాయణ గారు కార్పొరేటర్ అయ్యాక చాలా బాగా చేశారండి. ఆయన కూడా ఎవరు గెలిచిపోండి సీఎంగా, సీఎంగా ఆయనే రావాలి గెలిచండి. ఇప్పుడు ఏంటండి 30 సంవత్సరాలు ఆయనే, మా జీవితం పోయినా కానీ వచ్చే నా పిల్లలకి ఇళ్ళు కూడా చాలా బాగుంటారండి. చాలా లేబర్ అనేది తగ్గుతా నాన్న, అలాగుంటే ఆయన మహానుభావుడు ఆయన 30-15 సంవత్సరాలు చేస్తే ఆ లేబర్ అని కూడా ఒకటి ఉండడం మన రాష్ట్రంలో.